ప్రతిపక్ష నాయకుని ఆలోచన విధానం ఏంటో అర్థం అవట్లేదు సార్. గంటన్నర అయింది సార్, గంటన్నర నుంచి సార్ అందరు సభ్యులను అక్కడ నిలబెట్టాడు సార్. సాంప్రదాయ సభా సాంప్రదాయాలకు విరుద్ధంగా స్పీకర్ సార్ పోడియం దగ్గరికి ఎక్కకూడదని తెలిసినా కూడా ఇంతమంది సభ్యులున్నా కూడా సార్, 28 మంది దళిత శాసనసభ్యుల్లో ఏకైక దళిత శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీ పక్కన ఉన్న మన బాలవీరాంజనేయ స్వామిని పదే పదే సాంప్రదాయాలకు విరుద్ధంగా ఆయన తప్పని తెలిసినా కూడా ఆయన పైకి తీసుకోవడంలో అర్థమైంది సార్. వీళ్ళ ఆలోచన విధానం నాకు అర్థం అవ్వట్లేదు సార్. ఓడిపోయిన ఓడిపోతున్నామని తెలిసిన రాజ్యసభ సభ్యులకు దళితులు తీసుకొని పెడతారు. ఈ రోజు తప్పని తెలిసినా కూడా అంత మంది శాసనసభ్యులు ఉన్నా కూడా దళిత శాసనసభ్యులు తీసుకొని మీద పెడతారు సార్. ఇది కరెక్టా సార్? ప్రతిసారి దళితుల్ని కేవలం బలి పశువులు చేయడం తప్ప దేని పనికిరాదు సార్. నిన్నేమో మన మైనార్టీ శాసనసభ్యుడి మీద అసభ్య పదజాలం వాడతారు సార్. ఆయన ఆలోచన విధానం ఏంటో అర్థం అవ్వట్లేదు సార్ మాకు. ఇది కరెక్ట్ కాదు సార్. దయచేసి నిన్న జరిగిన విషయాన్ని కూడా క్షమాపణ చెప్పలేదు సార్. ఆయన నిన్న జరిగిన సార్ కూడా క్షమాపణ చెప్పారు సార్. ఆయన అన్ని ఇంత సీనియారిటీ ఉన్నప్పుడు ఇంతమంది సభ్యులు ఉన్నా కూడా దళిత సభ్యుడిని పదే పదే మీ ముందు చూడడంలో అందరంతా మీరు చెప్పాలి సార్. ఆయన చెప్పండి అధ్యక్ష.